శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మనం ఈరోజు జూలై 3 నుంచి 17వ తేదీ వరకు పక్ష ఫలితాలు అవి ఏమనగా కృష్ణ పక్షము అంటే మనకు ఈ యొక్క జూలై 3 నుంచి పౌర్ణమి వెళ్ళిపోయి పాడ్యమిల తేదీ స్టార్ట్ అవుతుంది మరలా ఈ యొక్క జూలై 17th న మనకి అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య ముందు వచ్చేది కృష్ణపక్షం అంటాం కాబట్టి ఈ కృష్ణపక్ష ఫలితాలు అనేటివి ఎలా ఉంటాయన్నది చూద్దాం ఈ కృష్ణపక్ష ఫలితాలలో అంతర్భాగంగా ముందు గోచారం తీసుకున్నట్లయితే గురువు రాహు వచ్చేసి మేషరాశి సంచారము రవి బుధులు కలిసి మిథున రాశి సంచారము అలాగే శుక్రుడు వచ్చేసి మనకు కర్కాటకము అలాగే కుజుడు వచ్చేసి సింహరాశి సంచారము తుల రాశిలో కేతువు అలాగే ఈ యొక్క కుంభరాశిలో శని సంచారము ఈ యొక్క చంద్ర భగవానుడు రోజుకు నక్షత్రం చొప్పున 12 రాశులు ఈయన 27.5 రోజులో చక్కబెడతారు ఇది చంద్రమానం ఈ యొక్క మేష రాశిలో వారికి ఎలా ఉంది ఈ యొక్క పక్షం రోజులు ఇందులో ప్రధానంగా అశ్విని నక్షత్రం 4 పాదాలు భరణి నక్షత్రం 4 పాదాలు కృత్తికా నక్షత్రం 1 పాదం కలిపి మేష రాశి కిందకి వర్తిస్తుంది మేష రాశి వారికి మీకు విశేషించి మీకు భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే ఉండడం మిశ్రమ ఫలితాల కంటే కొంత తక్కువ స్థాయి ఇస్తారు ఎందుకనగా 6వ ఇంటధిపతి అయినటువంటి రాహుతో కలిసి గురుచండాల యోగానికి లోనయ్యారు కాబట్టి ఇక్కడ మీకు దాయాదులతో కొంత ప్రాబ్లమ్స్ రావడం అలాగే సిబ్లింగ్స్ తోటి పెద్దవారితోటి పెద్దన్నయ్య పెద్దక్కయ్య ఇలా అంటారు కదా వారితోటి కానీ ప్రాబ్లమ్స్ తండ్రి గారి హెల్త్ దెబ్బతినడం కానీ తండ్రి గారి సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం కానీ అలాగే న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి అందులో డిగ్రీ చేసేవారికి స్పోర్ట్స్లో పాల్గొనేవారికి వీరందరికీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత తక్కువ మధ్యస్థ మార్క్స్గా మీకు ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఇకపోతే మీకు ఈ యొక్క దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవంతుడు లాభంలో ఉండటం చాలా వరకు మీకు ఈ యొక్క వర్క్లోనూ లోడ్ పెరిగినప్పటికి కూడాను చక్కగా మీకు మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తిలో బెనిఫిట్స్ మీకు ఆనందాన్ని కలగజేస్తాయి మంచి లాభాలను కూడా ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇకపోతే మీకు విశేషించి కుజుణ్ణి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈయన 3వ తేదీ ఈ సింహ సంచారం చేశారు దీని మూలకంగా మీకు జూలై 3 నుంచి కూడాను 17 వరకు కూడాను కుశసారవ భౌముడు మీకు పంచమ క్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉంటారు ఇక్కడ ఈయన మిశ్రమ ఫలదాతగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే స్తబ్దతగా ఉంటారు ఇలా చెడు చేయరు అలాగని మేలు చేయరు సింగిల్గా ఉంటారు ఈయన పైన ఈ యొక్క బృహస్పతి వీక్షణ మీకు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి వీక్షణ ఉంటుంది తద్మూలకంగా ఈయన ఈయనకు ఉన్నటువంటి ఫలితాలు అనేవి ఇంకాస్త మంచి పట్టుదల మీరు ఆల్రెడీ పట్టుదల ఉంటుంది ఇంకా కొంచెం మీరు చేసుకునే నిర్ణయాలు మంచి విషయాలే ఉంటాయి కానీ అందులో పట్టుదలతో కొన్ని మిస్కారి అయ్యే అవకాశాలు ఉంటాయి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోణంలో పెద్దగా రిజల్ట్ ఇవ్వడు పెద్ద చెడుపు ఇవ్వడు ముందే చెప్పుకున్నాం కదా అలాగా ఇకపోతే మీకు కేతువు వచ్చేసి సప్తమ కేతువు జీవిత భాగస్వామితోనూ సొసైటీలో ఉన్నటువంటి వారితో మీ ఎల్డర్స్ కావచ్చు ఎవరైనా సొసైటీ అంటే ఇక జీవిత భాగస్వామి సొసైటీలో నుంచి వచ్చిన వారు కాబట్టి వారి విషయంలో కొంత కుటుంబంలో కొంత మనస్పర్ధలు ఎక్కువ స్థాయిలో వస్తాయని చెప్పుకోవచ్చు రవి భగవానుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నారు మీకు షష్టాధిపతి అలాగే తృతీయాధిపతి ఈయన ఉండటం మూలంగా మీకు విశేషించి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సంతాన పూర్వకమైనటువంటి వారికి సంతానానికి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళ జీవితం కోసం ఏదైనా బంగారు పాట వేయాలనే నిర్ణయం తీసుకున్నా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పాలిటిక్స్లో ఉన్నవారికి బాగుంటుంది సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ వారికి కళాకారులకు అందరికీ మంచి గుడ్ పేర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు సింహరాశిలోకి మరలా ఈ యొక్క 6వ తేదీ మీకు చక్కగాను శుక్ర భగవానుడు కర్కాటకం మీరు మరలా సింహ సంచారం చేస్తున్నారు ఇక్కడ మరలా ఈయనకి కుజునితో సంకర్షణ ఏర్పడుతుంది అంటే మీకు మీ జీవిత భాగస్వామికి కొంచెం ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది మీ జాబ్ ప్లేస్లో కూడా కొంత ఇబ్బంది ఎల్డర్స్కి కొంచెం ఏదైనా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం కానీ
లేదా ఈ యొక్క మరణానికి దగ్గరగా ఉండే వయసు దగ్గరికి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే మూలన పడ్డ ముసలమ్మలు అంటారు కదా, అలా పెద్దవాళ్ళు ఎల్డర్స్ ఎవరైనా కొంత ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీకు వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ పీరియడ్లో ఆస్తి వివాదాలకు సంబంధించి. ఇవి ఆ నిర్ణయాలు కూడా సవ్యంగా సాగుతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన సహకారం తప్పని పరిస్థితులలోనూ లేదా వాళ్ళ ఏజ్ ఎఫెక్ట్ ద్వారా కొన్ని మీకు సంప్రదించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కొంత ఘర్షణతోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు ఈ యొక్క 8వ తేదీ బుధుడు వచ్చేసి మరలా ఆయన కర్కాటక సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. ఇక్కడ మీకు కర్కాటకంలోకి బుధుడు వచ్చాక చతుర్థంలో పెద్దగా హెల్ప్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. సింగిల్గా ఉంటారు ఇక్కడ ఈయన. బుధుడు ఈయన పైన విశేషించి వీక్షణలు కూడా ఏమీ లేవు. సష్టాష్టకం పడుతుంది, అనగా ఈ యొక్క మీకు విశేషించి జాబ్లోనూ వృత్తిలోనూ ఎల్డర్స్ అని ముందే చెప్పుకున్నాం కదా, వారికి మీకు మధ్యస్థ కొన్ని భేదాలు రావటం అనేది, మేనమామ వర్గీయులతో కొన్ని అభిప్రాయ భేదాలు రావటము, తల్లి తరపు చుట్టాలతోటి కొన్ని గొడవలు రావడము, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి పెద్ద పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో మీకు ఈ యొక్క వచ్చే లాభాలు అనేటివి ఆ రేంజ్లో రాకపోవచ్చు. మినీ మీడియా రంగంలో ఉన్న వారికి, జర్నలిజం మీడియం, అలాగే ఈ యొక్క అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి వీరందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయి. ఇది విశేషించి ఈ యొక్క మేషరాశి వారి యొక్క గోచారం. మేషరాశి వారికి శని భగవంతుడు మరలా మీ యొక్క అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ల ద్వారా కొన్ని ఆస్తి వివాదాలు అయితే జరుగుతాయి, లాభాలు వస్తాయి. అలాగే బృహస్పతి విశేషించి మీ యొక్క సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నారు కాబట్టి రాహుతో ఎంత కలిసి ఉన్నప్పటికీ కూడా కొంత దత్తస్తోత్రాలు పారాయణ చేయడము, అలాగే దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడము, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం, ఇవన్నీ చేయటం మూలంగా మీ ఎల్డర్స్ నుంచి ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర సూర్యముద్ర, చూపుడు వేలును, అలాగే సారీ బొటన వేలును రింగ్ ఫింగర్ని టచ్ చేసి ఉంచండి. ఓం శ్రీ తిరువణామలై ఈశ్వరాయ నమః అనేసి ఆ తిరువణామలై ఈశ్వరుణ్ణి చక్కగా మీ మనసులోకి తీసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. అలాగే మన ఈ యొక్క కుమారస్వామి పూజలు చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేసుకోవడం, ఇవి చేసుకోవడం వల్ల కూడా మీకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. మీ పరిస్థితులు ప్లస్ అయ్యే పరిస్థితులు బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది. లక్ష్మీ నరసింహ ఆరాధన చేసినా పర్వాలేదు. ఈ విధంగా చేసుకుంటూ ఎవరికైనా మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే గోచారం అనేది మీ పైన 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ దశ గ్రహస్థితి రాశులను అనుసరించి చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.